వికారాబాద్ జిల్లా దారూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలతో పార్లమెంట్ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్యే మోతుకు ఆనంద్ పాల్గొన్నారు. గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇంటింటికి నల్ల ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఇప్పటికీ కళ్లకు కనిపిస్తున్నాయని, ఎక్కడికెళ్లినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మారథం పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల కాలంలోనే పూర్తిగా విఫలమైందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకతనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉందని మాజీ మంత్రి అన్నారు. ఎంతో అంతరం కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి కాదు. ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు కూడా పండు విశ్వేశ్వరరెడ్డి గారి రంజిత్ రెడ్డి గారి కారణాన్ని ధ్యానిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కారు ఒకటి ఏం చేసింది, చేయకుంటే ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది, పేరు చేసుకోవాలని మనం కొడుతున్నాం. కనుక కారు ఒకటి పైన ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందే మనందరినీ ప్రార్థిస్తున్నా. మీ సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు అనిపించాలని కోరుతున్నా. కనుక ఇది ఒకే ముఖ్యంగా మీకు చెప్తా, అందరితో పాటు నేను కూడా అదే చెప్తా. ఎందుకంటే పెద్దవాళ్ళు మాజీ మంత్రి వర్యులు ఆమె మీతో చాలాసేపు ముట్టచ్చుకుంటే నేనంటాను, అధికారంలో ఉన్న రోజులు కేసీఆర్ పదవి ఉన్న రోజులు ఏమో కేసీఆర్ ఏంటి, కేసీఆర్ పది ఓట్లనే నీకు అప్లై అయిపోయిందా? పక్క పార్టీలపై మళ్ళీ ముఖ్యమంత్రి అంటే తిరుగుతూ ఉన్నాడు. ఇది ఎంతవరకు న్యాయం ఒక్కసారి ఆలోచించండి. దయచేసి మీరందరూ ఆలోచించండి. ఒక ముక్క అన్నం పెడితే నీ ఇద్దరు ఉంట మాత్రం అట్లాంటిది ఎంపీ చేసి నీకు అంత గౌరవం ఇచ్చినాక ఈరోజు పక్క పార్టీలో పోయి వేరే కన్నా కప్పుకొని వచ్చి నా దగ్గర డబ్బులు సంచులు ఉన్నాయి నేను మోసుకొని వస్తా ఓట్లు వేస్తారని అనుకుంటా ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, 5 నెలలు జరిగిందంత గుర్తుపెట్టుకొని మరొకసారి మోసపోకుండా ఉండాలని మీకు అందరికీ కూడా పేరు పోయినా కోరుకుంటా ఉన్నాను.